గుంటూరు జిల్లా నవ్యాంధ్రప్రదేశ్ కాబోయ రాజధాని అటువంటి రాజధానికి నడి పట్టణంలో గుంటూరు పట్టణంలో ఉన్న ఒక ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఈ బాయ్స్ హాస్టల్లో ఉన్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చూడొచ్చు. రాజధానికి ప్రాంతమైన అంటే ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ని సింగపూర్గా తయారు చేస్తామని చెప్పి ఒక ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇది ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఇది మనం ప్రారంభంలో ఉన్నాం, ఎస్సీ హాస్టల్కి ప్రారంభంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడొచ్చు, విద్యార్థులు ఏ విధంగా ఉంటా ఉన్నారో. ఇది మన బయట మాత్రమే, ఇది మనం చూసే పరిస్థితి బయట మాత్రమే చూస్తూ ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్కి కాబోయే రాజధాని అయినటువంటి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం ఇదే ఈ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఇప్పుడు ఈ పరిస్థితి పైన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు విద్యార్థులు ఎటువంటి ఇక్కట్లు పడతా ఉన్నారు, పైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. చెప్పండి, మీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. ఈ హాస్టల్లో ఎలాగా ఉంటా ఉన్నారు, మిమ్మల్ని అధికారులు ఎవరైనా పట్టించుకున్నారా? ఇంతవరకు ఎవరు వచ్చి అడగలేదండి. అలాగే మనకి వంట రూమ్ కనుక చూసినట్టయితే చాలా అసలుకి దౌర్భాగ్యంగా ఉన్న స్థితిలో ఉన్నాం. ఒక పక్కన వంట చేస్తూనే ఉంటారు, ఒక పక్కన నీళ్లు పడుతూనే ఉంటాయి. తర్వాత అక్కడే ఉండటం, తర్వాత పైన బిల్డింగ్, మనం ఒక బాత్రూమ్కి వెళ్ళినా కానీ లేదంటే మనం ఎక్కడ కూర్చున్నా కానీ చదువుకున్నామన్నా కానీ ఇబ్బందిగానే ఉంది. గత 3 సంవత్సరాలుగా ఇదే హాస్టల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు 8 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటా ఉన్నారు, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు అధికారులు ఎవరన్నా పట్టించుకున్నారా, ఇప్పటివరకు మంత్రి దృష్టికి వెళ్ళిందా, ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఇట్లా కొనసాగుతా ఉంది? అంటే నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. చాలా వరకు ఏఎస్డబ్ల్యూకి చెప్పాము, తర్వాత ఇక్కడ ఉన్న చాలా వరకు వెళ్ళాము. చాలా ధరకు వెళ్ళినా సరే మేము ఎన్నో ధర్నాలు కూడా చేసాము దీని గురించి. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళింది, అయినా సరే ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మెస్ పరిస్థితి కూడా ఏఎస్డబ్ల్యూ గారిని మార్నింగ్ పిలిపించి మాట్లాడుకున్నాము. నేను చేస్తాను అన్నారు, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సౌకర్యాలు మాత్రం అందించట్లేదు. మాకు మెనూ కూడా లేదు హాస్టల్కి, పక్క హాస్టల్లో మెనూ కూడా ఉంది. డైలీ వాళ్ళకి అన్నీ పెడుతున్నారంటే అన్నీ ఇస్తున్నారు, కానీ మాకు వచ్చే స్కాలర్షిప్లో 50% కూడా మాకు అందివ్వట్లేదు. అదేంటని వార్డెన్ అడిగితే మాత్రం వార్డెన్ నేనేం చేయనని చేతులు ఎత్తేస్తున్నాడు. మనం ప్రత్యక్షంగా ఇప్పుడు వెళ్తున్నాం, విద్యార్థుల రూమ్లోకి వెళ్తున్నాం. విద్యార్థులు ఈ పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్తారు మనతో. విద్యార్థులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం, విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం, ఇప్పుడు విద్యార్థుల రూమ్లోకి వెళ్దాం. ఏ విధంగా ఉంది మా పరిస్థితి హాస్టల్లో, పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్టల్లో చాలా దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మన వార్డెన్ ఉన్నారు, కానీ అసలు ఎప్పుడు ఖాళీ హాస్టల్లో గురించి అసలు పట్టించుకోడు. సెక్రటరీ ఉన్నా అంటే అతను పట్టించుకోడు. వార్డెన్ అసలు నెలకు కాదు, వారానికి ఒకసారి వచ్చి చూస్తే మాకు బాగుంటుంది. వారానికి అసలు 2 నెలలకు ఒకసారి ఇక్కడ ఎప్పుడైనా రిపబ్లిక్ డేకి ఆగస్టు 18 ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. మీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, మేము విద్యార్థులందరికీ అంటే దళిత విద్యార్థులందరికీ కూడా మేము అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాడు కదా. ఒక పక్క కల్పిస్తాను, కానీ అంటే మెయిన్ సెంటర్లో ఉంది, లాస్ట్ సెంటర్లో ఎస్డబ్ల్యూఎస్ బాయ్స్ హాస్టల్ ఉంది. కానీ దీని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నాయకులు రాయల కిషోర్ బాబు ఈ నెల జనవరి నెల నుంచి సన్న భయం అంటే పంపిస్తా ఉన్నాడు, కానీ కింద చాలా దయనీయంగా ఉండలేని పరిస్థితి. జ్వరాలు చిల్లకెళ్ళి పోతున్నారు చదువుకోకుండా. మా బాధలు ఎవరికి చెప్పలేము. ఈ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఒక పక్క సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఇప్పటికే అందరూ అంటే దళిత విద్యార్థులందరికీ కూడా మేము న్యాయం చేస్తా ఉన్నాం, హాస్టల్ అన్నీ కూడా మంచిగా ఉండేటట్టు పునరుద్ధరిస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినప్పటికీ కూడా ఈ హాస్టల్ పరిస్థితి ఏమాత్రం కూడా మారలేదని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఈ హాస్టల్ని పునరుద్ధరించాలి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ శివశంకర్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు.